బలిపీఠంలో అగ్ని మండించుము, నీ సన్నిధిలో నిత్యం వెలిగించుము. నా పాపము శాపము దహించుము, నన్ను హిసోపుతో నీవు కడుగుమయ్యా, నన్ను హిసో మండించు. నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు. నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు. పేదవులను కాల్చివేయుము నీ అగ్నితో, అపవిత్ర పేదవులను కాల్చివేయుము నీ అగ్నితో. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అందరికీ వందనములు. అగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయితే ఈ ఆత్మను గురించి వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29 నుండి 31 వరకు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. 30వ వచనం, బాలురు సొమ్మసిల్లెదరు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందేదరు. ఈ విధముగా దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యము కొరకు ఎదురు చూచే వారికి దేవుడు అలాంటి బలం ఇస్తాడని వాక్యం చెప్తుంది. అలాగుననే వాక్యం నిర్గమాకాండం 29వ అధ్యాయం 44 నుండి 46 వరకు, నేను సాక్ష్యపు గుడారపు బలిపీఠమును పరిశుద్ధపరచెదను. ఎందుకనగా ఈ బలిపీఠము హృదయము, ఆ పరిశుద్ధ స్థలములో నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండాలి. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును, కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశము నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనయ్యుందును. ఈ విధముగా దయగలిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉండాలని ఆయన ఇష్టపడుచున్నాడు. ఎందుకనగా ఇద్దరూ లేక ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉండాలని దయగల దేవుడు ఇష్టపడుచున్నాడు. తర్వాత ఆత్మను గురించి నిర్గమాకాండం 31వ అధ్యాయం 3వ వచనం, విచిత్రమైన పనులు కల్పించుటకు. ఇక్కడ 5వ వచనం, మధ్య వివేకములను. అటువంటి దయగల దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ వారి మధ్య వివేకమును అనుగ్రహించడానికి నేను వస్తాను. అందుకనే కీర్తన 51:11లో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము.
దయగలిగినటువంటి దేవుడు నీ సన్నిధిలో నుండి త్రోసివేయకమని భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాడు. అందును బట్టి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని దావీదు భక్తుడు బ్రతిమలాడుచున్నాడు దయగల దేవుణ్ణి. అయితే 106వ కీర్తన 33వ వచనములో ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఇప్పుడు ఈ వాక్య భాగములో చూసినప్పుడు యెషయా గ్రంథము 63వ అధ్యాయము 11 నుండి 14 వచనాల వరకు మనము చూసినప్పుడు అందులో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. మోషేకు తన జనులను జ్ఞాపకము చేసుకొనెను, తన మంద కాపరులను సహకారి అయి సముద్రముల నుండి తమ్మును తోడుకొని వచ్చిన ఆ దయగల దేవుని యొక్క కృప ద్వారా ఆ విధంగా నడిపించినట్లు మనము చూడగలుగుచున్నాము. తమలో తన పరిశుద్ధ ఆత్మను ఉంచినవాడు మోషే తన కుడి చేతినైనను మహిమగల తమ బాహువును పోనిచినవాడు. ఈ విధముగా దయగలిగినటువంటి దేవుడు మోషేకు తోడయున్నాడు. అలాగుననే మనము కూడా దయగల దేవుని పాద సన్నిధిలో ఎప్పుడైతే ఈ దావీదు మోషే దావీదు కూడా దేవుడు తోడుగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినట్లు మనము చూడగలుగుచున్నాము. అందును బట్టి ఆయన ఒక సమయములో దారి తప్పినప్పటికైనా మరలా దేవుణ్ణి బ్రతిమలాడుచున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు. అలాగే మన బిడ్డలు కూడా వారు కన్నీరు విడిచి దుఃఖపడితే ఏ తల్లి తండ్రి అయినా ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దెట్టుకొని నీకేం కావాలనో కోరుకో ఇస్తాను అని అడుగుతారు. అలాగే మనము కూడా దేవుని పాద సన్నిధిలో పశ్చాత్తాపముతో కన్నీటితో బ్రతిమలాడుకున్నప్పుడు దయగల దేవుడే మన యొద్దకు వచ్చి కన్నీటిని తుడుస్తాడు. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసెను, నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. దయగలిగిన దేవుడు మహాశక్తి గల దేవుడు, ఆయన ఘనమైన దేవుడు. అందును బట్టి ఆయన తన ప్రజలను నడిపిస్తున్నాడు. 23వ కీర్తనలో కూడా ఆయన అంటున్నాడు ఆయన నడిపించే దేవుడు, నడిపించే దేవుడే నిన్ను విడిపిస్తాడు. ఏ కట్టలో బంధించబడి ఉన్నావో తప్పకుండా మొరపెట్టినప్పుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించడం మాత్రమే కాకుండా ఆయన నడిపించే దేవుడై ఉన్నాడని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. పరలోకపు తండ్రి దావీదును అలాగనే మందవలే ఏసేపును నడిపించినవాడా అని వాక్యములో నుండి నేర్చుకొనుచున్నాం. ఆయనలో మంచి స్వభావము, భయభక్తులు కలిగినటువంటి వాడు. అందును బట్టి దేవుని ఆత్మ ఆయనకు తోడుగా ఉండి వారిని నడిపించిన దేవునికే స్తోత్రము కలుగునుగాక. అలాగుననే ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఎట్లా నడిపించాడు? పగలేమో ఎండ తగలకుండా మేఘస్తంభం, రాత్రేమో చీకటి కలగకుండా చీకటిలో పాములే వస్తాయో తేళ్ళే వస్తాయో. అందును బట్టి ఆయన ఆ వారికి వెలిగించుటకు అగ్నిస్తంభాన్ని పంపించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులను
కాచి కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. నిన్ను నన్ను మనలందరినీ కాపాడే దేవుడు నిద్రపోడు. ఎందుకనగా తల్లి ఒకవేళ తన బిడ్డను మరచిన మరచునేమో, కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయను అని దయగల దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ కడవరి దినాల్లో ఉంటున్నటువంటి మనం దేవుని కాపుదల మనకు ఉండాలంటే దేవుని వాక్యములోను ప్రార్థనలోను మనము ముందుకు సాగాలని దేవుడు ఎంతగానో కోరుచున్నాడు. ఆ ప్రకారంగానే జీవము కలిగిన దేవుడు ఆయన ఈ మాట మనకు చెలవిస్తున్నాడు. ఈ సొమ్మసిల్లు వారికి, సిల్లిన వారికి బలమిచ్చు దేవుడు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా బలమా. బలం రావాలంటే శరీరానికి తానీకులు ఎన్నో బలమైన ఆహారాలు తింటారు. ఆత్మకు బలాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం, ఈ బలమైన ఆహారం మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు శత్రువుపై మనకు విజయాన్ని అనుగ్రహించి కాపాడుతాడు. అందును బట్టి దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవడానికి ఆమేన్. ఏ విషయములో కానీ మనము ప్రార్థన చేసుకోకుండా దిగులు, చింత అనేటివి మన హృదయములోనికి రాకుండా ఈ వాక్యము మనలను కాపాడుతుంది. అందుకనే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇస్తాడు. పగులల్లా పని చేయవచ్చు, ఒకవేళ అలసిపోయి ఉండొచ్చు, సొమ్మసిల్లి ఉండొచ్చు, కానీ చిన్నగా మోకాళ్ళ మీనబడి ఒక వాక్యం చదువుకొని చిన్నగా మోకాళ్ళ మీనబడి ప్రార్థన చేసుకుంటే నీకు ఎక్కడ లేని బలం, ఆనందం, సంతోషం, ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించుతాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ కడవరి దినాల్లో ఉంటున్నటువంటి మనం దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునిలో ఉన్న బలం మనలోనికి రావాలంటే ఆయన వైపు చూడాలి. ఆయన వైపు ఎప్పుడు చూస్తామో, ఆయన అనగా దేవుని వాక్యమే, ఆ వాక్యం వైపు ఎప్పుడు చూస్తామో దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆత్మలో ఆనందాన్ని కూడా అనుగ్రహిస్తాడని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇలాంటి ఆనందం మనకివ్వాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుచున్నాడు. దేవుని యొక్క వాక్యములో ప్రార్థనలో ముందుకు సాగినప్పుడు ఎక్కడ లేని సంతోషం, సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ వాక్యము స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఈ వాక్యమే వెలుగై, ఈ వాక్యమే దీపమై నీకు తోడుగా ముందుండి నిన్ను నడిపిస్తాడు. ఆయన విడిపిస్తాడు, కట్లలో నుండి విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకొనుటకు ఆత్మదేవుడే మనకు సహాయపడతాడని దేవుని యొక్క వాక్యం స్పష్టముగా మనకు నేర్పిస్తుంది. ఇంకా దేవుని యొక్క వాక్య భాగములో మనము చూచినప్పుడు ఆమేన్ ఇక్కడ అంటున్నాడు ఆయన. ఈ వాక్యం మనకు చక్కగా నేర్పిస్తుంది. నిర్గమాకాండం 29:44-46, నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధ పరచెదను. మన హృదయములో దేవుని యొక్క వాక్యముంటే
పరిశుద్ధుడైన దేవుడు మనలోనికి వస్తాడు. ఆ బలిపీఠం అక్కడ, ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి. అది ఆరిపోకూడదు. ఆరిపోకుండా ఎప్పుడైతే నిత్యం స్తుతులు స్తోత్రాలు ప్రార్థనలు ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థనలు చేస్తూ మొరపెట్టుకుంటామో, దయగల దేవుడు ఆయనే వచ్చి మనలను తప్పనిసరిగా పరిశుద్ధపరుస్తాడు. తప్పకుండా నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించే దేవుడను, వారికి దేవుడనయ్యిందును. కనుక కుటుంబ ప్రార్థనలో భార్యాభర్తలు కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని ప్రార్థన చేసుకోవడం ఎంతో మంచిది. ఇద్దరం ముగ్గురం ఏకీభవించి కూర్చున్నే మన మధ్యలోకి రావాలని ఆయన ఎంతో ఇష్టపడుచున్నాడు. కాబట్టి దావీదు భక్తుడు కూడా ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ప్రార్థన చేసేవాడు. 7 మార్లు దినమునకు స్తుతులు చెల్లించేవాడు. అందును బట్టి దావీదు కుటుంబాన్ని దేవుడు అంతకంతకు వర్ధిల్లజేసినాడు. మన కుటుంబం కూడా ఒక్కరే కాకుండా కలిసి మెలిసి ప్రార్థించే కుటుంబం కలకాలం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిల్లజేయాలని, మన మధ్యలో నివాసం చేయాలని ఆయన ఇష్టపడుతుంటాడు. ఆయనను గురించి మనం సంభాషించుకుంటున్నట్లయితే ఆయన మనతో ఉంటాడు. యెరూషలేము పట్టణము నుండి ఎమ్మాయి గ్రామమునకు ఆమడ దూరముంది. ఆమడ దూరము నడుస్తూ ఆ యేసయ్యను గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానమును గురించి, ఆయన చేసిన స్వస్థతలు, సూచక క్రియలు, మహత్కార్యములను, ఆయన చేసిన పరిచర్యను బట్టి వారు ఆలోచించుకుంటూ తలపోసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభు వారితో కూడా నడిచెను. కనుక మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా ఆయనను మరిచిపోకూడదు. పౌలు సీలలు కూడా శిరసాలలో వేసిన వాళ్ళు కీర్తనలు పాడుచున్నారు, ప్రార్థనలు చేయుచున్నారు. శిరసాల కూడా అద్భుతంగా దేవుని మందిరముగా మారిపోయింది. జైల్ సూపర్నెంట్ కూడా రక్షించబడినారు. అలాంటి అనుభవంలోనికి ఎప్పుడైతే మనం వస్తామో, తల్లిదండ్రిని బట్టే పిల్లలు కూడా ఒక టైం కేటాయించుకోవాలి. మధ్యాహ్నం, సాయంకాలం, ఉదయం అట్లా చేయడము ద్వారా వారు కూడా నేర్చుకుంటారు. అందును బట్టి దేవుడేం చేస్తాడో తెలుసునా? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇష్టపడుచున్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాలు ఎలాగూ మనకు వస్తాయి, ఆ నూతన బలం ఎలాగూ మనకు వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ఎక్కువ బాగా మంచి బలమైన ఆహారం తింటుంటారు, శారీరకంగా వారు బలవంతులుగా ఉంటారు. కానీ ఆత్మీయముగా దేవుని వాక్యం ఎక్కువ గంటలు, ఎక్కువ గంటలు ప్రార్థన వాక్యములో ఉంటే ఆత్మ సంబంధమైన బలాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన యొక్క బలం, ఆయన యొక్క ఆత్మ మనలోనికి రావాలి అంటే ఆయన సన్నిధిలో మనము ఎక్కువగా సమయం గడుపుటకు ఇష్టపడాలి. కాబట్టి ఈ కడవరి దినాల్లో ఉంటున్నటువంటి మనం మాదిరికరంగా ఉండాలి. ఎందుకనగా సర్వాధికారి అయినటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు,
నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ప్రాణం పెట్టినాడు, సిలువ వేయబడినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. అందుకనే ఆయన ఈ మాట చెప్తున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, ఇదిగో నేను ఆకాశం మీదను భూమి మీదను సర్వాధికారము కలిగి ఉన్నాను, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పి పంపించాడు. అందును బట్టి ఈ విధంగా మనము సువార్త ప్రకటించడంలో దయగలిగినటువంటి దేవుడు కృపనిస్తాడు, దయ చూపుతాడు. నా విషయములో కూడా చూసినప్పుడు మాకు 5 రూపాయలే కానుక. మేముండేది ఆళ్ళగడ్డలో ఎంవి నగర్, మల్లారెడ్డి వేదానగర్. అక్కడ ఆయా ప్రాంతముల వారు పార్టీలు చేసుకొని అక్కడ చేరుకున్నారు. మేము మందిరం చిన్న పాక వేసుకున్నాం. ఆ పాకలో ప్రార్థన చేస్తుంటే వీళ్ళు క్రైస్తవులు మా మధ్య ఉండకూడదు అని చెప్పి ఒకరేం చేసినారంటే, ఒక ఆయన పెస్టమాస్ లైట్ ఇచ్చినాడు, అది తీసుకెళ్ళినారు. ఇంకొక ఆయన ఏం చేసినాడు, దేవుని దయవల్ల మంచాన్ని కూడా తీసుకుపోయినారు. ఒక సమయంలో ఒక సహోదరుడు, అయ్యా కర్నూలు వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని పిలిచినాడు. కర్నూలుకి వెళ్ళి ప్రార్థన చేసి తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటా ఉంటే అప్పుడు ఒక స్వరం వినపడుతుంది, నీకుండేది ఒక మంచమే, అది దొంగలెత్తుకపోతున్నారు అన్నాడు. అట్లా నా దేవా ఫస్ట్ బస్కే వెళ్తానులే దేవా అని ఫస్ట్ బస్కు వచ్చి చూస్తే, అయ్యా ఈ పక్కకు వెళ్ళినారు ఆ వైపు వెళ్ళినారు అన్నారు, మంచం మాత్రం కనపడలే. అట్లా దేవా నేను ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ఎక్కడన్నా పంపించు దేవా, ఇటువంటి పోరాటం, పెస్టమాస్ లైట్ తీసుకుపోయి, దోమ తీర తీసుకుపోయి, మంచం కూడా ఎత్తుకపోయినారు, ఎక్కడన్నా పంపించు ప్రభు వెళ్తానంటే ఒక స్వరం వినపడుతుంది, నీవు ఇక్కడ ఉండి ఈ పరిసర ప్రాంతాలన్నీ సువార్త సేవ చేయాలి అన్నాడు. అప్పుడు దేవుని మాటకు విధేయత చూపినాం. ఆదివారం 5 రూపాయల కానుకైనా దయగల దేవుడు వాటినే ఆశీర్వదించినాడు. అలాగుననే మనము కూడా ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయములో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల దీవెనలన్నీ నీ మీదకొచ్చి ప్రాప్తించదవు. నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వెళ్ళునప్పుడు దీవించబడదు, వెలుపటికి వెళ్ళునప్పుడు దీవించబడదు. నీ శత్రువు నీ మీదికి ఒక త్రోవన వచ్చి 7 త్రోవల పరిగెత్తుకొని పోయెదరు అని రాయబడింది. అలాగే మందిరంలో ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఆయన మందిరంలోకి వచ్చి బాంబేసినాడు. అయితే దేవుని దయవల్ల ఎవరు చనిపోలేదు, కానీ దేవుడే కాపాడినాడు. ఆళ్ళగడ్డ బాంబుల గడ్డ అంటారు. అయినప్పటికైనను అటువంటి పరిస్థితిలో నుండి దేవుడు కాచి కాపాడుతున్నాడు. మమ్మల్ని రక్షించి కాచి కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా తప్పకుండా కాచి కాపాడుతాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మలను హెచ్చరిక చేస్తున్నాను. కనుక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన మనల్ని నడిపించాలి. ఆయన మనల్ని నడిపించాలి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి కుమారుని చేయి పట్టుకుంటాడు. ఇక ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడు కుమారుణ్ణి నడిపిస్తూ ఉంటాడు. కనుక జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మనలను విడిపించిన దేవుడే కట్లలో నుండి, విగ్రహ ఆరాధనలో నుండి, వ్యాధుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించిన దేవుడే మనల్ని దేవుని మందిరానికి నడిపిస్తాడు, పరలోకములో చేరుస్తాడు. కనుక
ఇప్పుడు మనం చూసినది అగ్గాయ గ్రంథం 2వ అధ్యాయంలో నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి, నేను నీకు తోడయున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మీకు స్తోత్రం. నాయనా, నన్ను కనికరించినారు, విడిపించినారు, కాపాడినారు తండ్రి. నీ సువార్త ప్రకటించుట కూడా మీరు చేయబట్టి నడిపిస్తున్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈ సువార్త విన్నటువంటి భక్తులందరినీ పేరు పేరున ఆశీర్వదించండి, వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. నైనా వారిని బలపరచండి, ధైర్యపరచండి, ఆశీర్వదించండి. నీ నామ మహిమార్థం ఘనముగా ప్రతి వారిని వాడుకొని నిత్య రాజ్యమునకు వారసులుగా చేసుకోండి. నాయనా, నాకంటే గొప్పవారైన దైవజనులు ఉంటున్నారు, వారిని కూడా ప్రత్యేకంగా పేరు పేరున ఆశీర్వదించండి. ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు నీకే మహిమ కలుగునుగాక. యేసు పరిశుద్ధ నామం పేరట స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మన ప్రార్థన ఆలకించిన గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక, ఆమెన్. యేసుక్రీస్తు నామములో టీవీ ప్రేక్షకులకు అందరికీ మా నా వందనాలు. నా పేరు భాగ్యమ్మ, నా భర్త పేరు ఓమలేసు, నాకు 3 కూతుర్లు, 1 కుమారుడు. నా భర్త మేము విగ్రహారాధన నుండి వచ్చినాము, మాది ఆలగడ్డ, ఎంఈ నగరు. మా పవలయ్య ప్రార్థనకు పోతున్నాము. మాకు ఎన్నో మేలు చేసినాడు దేవుడు, కానీ నాకు 15 సంవత్సరాలు, నాకు 3 కూతుర్లు ఇచ్చినాడు. నాకు కుమారుడు కావాలని ఎప్పుడు ఏడ్చదాన్ని. నేను చాలా తెలుపు ఉంది మా ఇంట్లో, మా ఇంటి పక్కన ఉన్నది ఓబులేసు తెలుపు, తిరుగుతూ ఉంటున్నాను. చాలా నేను పూజలు చేసేదాన్ని, చేస్తూ ఉన్నాను. నా భర్త కూడా, మేమందరం పూజలు చేస్తున్నాము. అయ్యగారు వచ్చి ఎప్పుడు మాకు ప్రార్థన చేస్తున్నాడు. చేసినందుకు దేవుడు మమ్మల్ని అందరినీ మార్చినాడు, నా భర్తను మార్చినాడు, మా పిల్లలను, మా కుటుంబాల అందరినీ మార్చినాడు దేవుడు. ఎంతగానో మేలు మమ్మల్ని చేసినాడు. నాకు కుమారుడు కావాలని నేను చాలా అడుగుతున్నాను, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, అయ్యగారిని అడుగుతున్నాను. అయ్యగారు నీకు ఇస్తాడు లేమ్మా కుమారుడు అని చెప్తూ వచ్చినాడు. ఒకరోజు చాలా ఏడ్చుకుంటూ నేను ఏడ్చుకుంటూ బాధపడి ఏడ్చుకుంటున్నాను. దర్శనంలో వచ్చి మా పాస్టమ్మ గారు వచ్చి నాకు ద్రాక్ష పండు తినిపిస్తున్నది. నీకు అక్క నోటికి 100 పాలు, నీకు కుమారుడు పుడతాడు, ఇంకా ఏడవాకక్క, నువ్వు ఎప్పటికీ ఏడవాకక్క అని నా కళ్ళ నీళ్ళు తుడిచింది మా పాస్టమ్మ. ఎంతగానో మాకు చాలా మేలు చేసింది, నా బిడ్డలకు చదువునిచ్చింది. మేము ఎన్నో, మేము ఏ పాటి వారిని అంటే చాలా తక్కువ వారిని, ఏ యోగ్యత లేని వారిని. ఇంతవరకు మమ్మల్ని దేవుడే మాకు సహాయం చేసినాడు. మా పవలయ్య ప్రార్థన ఎంతో బలమైనది, మాకు ఎన్నెన్నో మేలు చేసినాడు. నా కుమారుడు పుడితే అక్క నాకు, నా కుమారుడు ఎత్తు నేను రూపాయలు ఇస్తాను, తూకం వేసిస్తానని ముక్కున్నాను, అడిగినాను. దేవుని దయతో నేను ఇచ్చినాను, కుమారుడే పుట్టినాడు ఇచ్చినాను, తూకం వేసి ఇచ్చినాను. ఆయన మాకు దేవుడు సాయం చేసినాడు. నా బిడ్డలు బాగున్నారు తండ్రి, దేవుని దయతో నా కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. మా పిల్లలను, మా కుటుంబాలను, నా భర్త మమ్మల్ని అందరినీ కాపాడాలని నా భర్త ఏఎస్ఐ ఎస్ఐ ట్రైనింగ్ కూడా చేస్తున్నాడు. ఉద్యోగ ధర్మంలో ఎటువంటి శోధనలు రాకుండా మా కుటుంబాన్ని, పిల్లలను, అన్ని విషయాలలో దేవుడు మాకు తోడై ఉండమని మీరందరూ మా గురించి ప్రార్థన చేయమని ఈ కొద్ది సాక్ష్యము దేవుని ఎదుట, మీ అందరి ఎదుట ముగించుకుంటున్నాను.